హాయ్ అండి, వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి. ఈరోజుటి ఎపిసోడ్లో హాసిని జాస్మిన్ని చూస్తూ, ఓ నీ కొరమీను నీ సంగతి చెప్తా చూడు అంటూ, మనము ఇప్పుడు ఒక ఆట ఆడుకుందామా అని అంటుంది. ఏంటి ఆటలా అని దురంధర జాస్మిన్ ఇద్దరు కూడా అంటారు. అవును, పులుసాట అని చెప్పటంతో పులుసాట అదేంటి అని జాస్మిన్ అడుగుతుంది. అప్పుడు దురంధర, ఏమీ లేదు, ఒకరు చేతుల్ని రుద్దుకుంటూ పెడితే ఇంకొకరు వాళ్ళ చేతుల్ని కొట్టాలి, ఎవరైతే తప్పించుకుంటారో వాళ్ళు విన్ అయినట్లు అని చెప్పడంతో, ఓ అలాగే అలాగే ఆడతాను అని జాస్మిన్ అంటుంది. అప్పుడు దురంధర, వద్దు జాస్మిన్, ఈ హాసిని ఏదో ఇరికించడానికే ఈ ఆట ఆడుతున్నట్లుంది, వద్దు ఆడొద్దు అని అంటుంటే, ఊరుకోండి ఈ చిన్న ఆట కూడా నేను ఆడలేనా హాసిని సిస్టర్, ఇప్పుడు నేను రెడీ కానివ్వండి, ఇప్పుడు చూడండి నేను మిమ్మల్ని ఎలా కొడతానో అని జాస్మిన్ అంటుంది. అప్పుడే చిలక శివ కూడా అక్కడికి వచ్చి, ఇప్పుడు తన్నులు తినేది నీ చేతులు, వాచిపోయేది నీకేలే అని అంటుంటే, ఏంటి నేనా ఓడిపోయేది, చూస్తూ ఉండు ఈ హాసిని సిస్టరే ఓడిపోతుంది, ఇక గేమ్ రెడీనా అని అనడంతో ఇద్దరూ కూడా కాఫీ టేబుల్పై చేతులు పెడతారు. అలా ముందుగా హాసిని పెడితే జాస్మిన్ ఒక 2-3 సార్లు హాసిని చేతుల్ని కొడుతుంది. అబ్బా ఎంతలా కొడుతున్నావు జాస్మిన్, నా చేతులు నొప్పెడుతున్నాయి అని హాసిని అంటూ ఉంటే, మరి నేనంటే ఏమనుకుంటున్నావు అని జాస్మిన్ అలా రెచ్చిపోతూ ఉంటుంది. చివరగా ఇంకోసారి కొట్టడంలో అప్పుడు జాస్మిన్ మిస్ అయిపోతుంది. ఇప్పుడు నేను గెలిచాను కాబట్టి ఇప్పుడు నువ్వు చేతులు పెట్టాలి, నేను కొడతాను అని హాసిని అనడంతో అలా జాస్మిన్ చేతులు పెట్టడం మొదలవుతుంది. అయితే హాసిని చాలా గట్టిగా జాస్మిన్ చేతుల్ని కొట్టుతూ ఉండడంతో జాస్మిన్ ఆ నొప్పిని భరించలేకపోతుంది. నువ్వు కావాలని నన్ను ఇంతలా కొడుతున్నావు, అమ్మో ఇక నేను ఆడను అని అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. చెప్పానా నాతో పెట్టుకోకూడదని, చెప్తే వినవు కదా, లేకుంటే నాకు పిచ్చా, ఏమనుకుంటున్నారు నేను గుంటూరు మిర్చి ఇక్కడ అని చెప్పి హాసిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనవసరంగా మీరే ఆంటీ, ఆ హాసిని సిస్టర్ పాటికి హాసిని సిస్టర్ వెళ్తుంటే అనవసరంగా పిలిచి మరీ నేను దెబ్బలు తినేలా చేశారు, ఇదంతా మీ వల్లే అని జాస్మిన్ దురంధర్ని అంటూ ఉంటుంది. తర్వాత పరశు తిలోత్తమ్మ దగ్గరికి వచ్చి, అక్క అక్కడంటే ఎలాగో తప్పించుకున్నాము, ఇక్కడ అసలు తప్పించుకోలేమక్క, ఇక అల్లుడు మనం దొరికిపోయామంటే మన ప్రాణాలు తీసేస్తాడు, మనం వెంటనే పారిపోదామక్క, బట్టలు సర్దేస్తానక్క అని అంటుంటే, నువ్వు ఆగరా పరశు, నువ్వు ఎందుకు అంతలా భయపడిపోతున్నావు, అసలు విషయాలు ఏది ఏమైనా నేను చెప్పేదే నమ్ముతాడు, ఎవరి మాటలు అసలు నమ్మనే నమ్మడు, గాయత్రీదేవికి సంబంధించిన ఆ సాక్ష్యాలన్నీ కూడా మంటల్లో కాలిపోయాయి, ఇప్పుడు సాక్షాత్తు ఆ గాయత్రీ దేవి దిగి వచ్చినా కూడా అసలు ఎవరు చెప్పినా కూడా విషయాలు నమ్మనే నమ్మడు, బలమైన ఆధారాలు ఉంటేనే విషయాలు నమ్ముతాడు, ఇప్పుడు ఆ సాక్ష్యాల ఎలాగో కాలిపోయాయి, కోమాలో ఉన్న గంగాధరం కోమాలో నుంచి బయటికి వచ్చేదీ లేదు, ఆ సాక్ష్యం చెప్పేదీ లేదు, విషయాలు ఏది ఏమైనా నేను చెప్పేదే నమ్ముతారా, చిన్నప్పటి నుంచి నేను అలా విషయాల్ని పెంచానురా, కాబట్టి నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంటే, అమ్మ అక్క ఇప్పుడు నాకు మనసు స్థిమితక్క ఉందక్క అని పరశు అంటాడు. మళ్ళీ పరశు, అయ్యో నాకు ఇంకొక టెన్షన్ ఉండిపోయింది కదా అని అనుకుంటూ, అక్క నాకు అర్జెంటుగా 30 లక్షలు డబ్బులు కావాలక్క అని అనడంతో, ఏంట్రా అంత డబ్బులు ఎందుకు, బెట్టింగ్ కట్టావా అని తిలోత్తమ అంటుంది. అబ్బా ఎంత బాగా కనుక్కున్నావక్క, ప్లీజ్ అక్క ఆ 30 లక్షలు ఇవ్వకపోతే వాళ్ళు నా అంతు చూస్తానని చెప్తున్నారక్క, ప్లీజ్ అక్క నువ్వు చెప్పిన ప్రతి పాపంలోనూ నేను పాలు పంచుకున్నాను కదక్క, ఈ ఒక్కసారికి కాపాడక్క, ఆ 30 లక్షలు ఇచ్చేసేయక్క అని అంటుంటే, తిలోత్తమ ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటక్క 30 లక్షలు అడిగితే అంతలా ఆలోచిస్తున్నావు, అంటే నా తమ్ముని నీ తమ్మునికి ఇవ్వవా అక్క అని అంటుంటే, రే ఆ డబ్బులు విషయాల చేత నీకు ఎలా ఇప్పించాలా అని ఆలోచిస్తున్నానురా అని అనడంతో, అబ్బా మా అక్క సూపర్ అని పరశు తిలోత్తమని మెచ్చుకుంటూ ఉంటాడు. పద విశాల్ దగ్గరికి వెళ్దాం, నీకు 30 లక్షలు నేను ఇప్పిస్తాను అని ఇద్దరూ కూడా విశాల్ దగ్గరికి వస్తారు. అప్పుడే నైని ఆఫీస్కి సంబంధించిన బ్రీఫ్ కేస్ని విశాల్ చేతికి ఇస్తూ, బయలుదేరండి బాబుగారు అని చెప్తూ ఉంటుంది. అప్పుడు తిలోత్తమ రావడంతో, ఏంటమ్మా అని విశాల్ అంటాడు. ఏమీ లేదురా, నేను ఎన్నిసార్లు చెప్తున్నా కూడా మీ మామయ్యకి అసలు బుద్ధే రావడం లేదు, అందుకే చివరిగా నీ దగ్గరికి తీసుకువచ్చాను, ఇప్పటికైనా బుద్ధి వస్తుందో లేదో నాకు అర్థం కావడం లేదు అని అంటుంటే, ఏమైందమ్మా అని విశాల్ అడుగుతారు. ఏమీ లేదురా, ఎన్నిసార్లు చెప్పినా కూడా వీడు అసలు మాట వినడం లేదు, గాయత్రి అక్క పేరు మీద దాని
దానధర్మాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా 30 లక్షలు అనాథ శరణాలయానికి డొనేషన్ ఇస్తానని చెప్పాడంట. అదంతా కూడా తప్పు కదరా, అంతంత డబ్బులు నీ పర్మిషన్ లేకుండా ఇవ్వడం మంచిది కాదు కదా అని తిలోత్తమ అంటుంది. అప్పుడు విశాల్, అమ్మ గాయత్రి అమ్మ పేరు మీద ఎంత డబ్బులు ఇచ్చినా కూడా తక్కువే, మామయ్య మంచి పనులు చేస్తుంటే నువ్వు మంచి పనులు కాదంటావేంటమ్మా, ఆ 30 లక్షలు నేను ఇస్తాను, డొనేషన్గా ఇవ్వమని చెప్పమ్మా అంటూ విశాల్ వెళ్ళి సూట్ కేసును తీసుకువస్తాడు. అమ్మ ఇదిగమ్మా, ఇందులో 30 లక్షలు ఉన్నాయి, మామయ్యకి ఇవ్వు, డొనేషన్గా ఇవ్వమని చెప్పు అని ఇస్తూ ఉంటే అప్పుడు అమ్మయ్య అక్క నన్ను కాపాడింది అని పరుసు అనుకుంటూ ఉంటాడు. అప్పుడు తిలోత్తమ ఆ బ్రీఫ్ కేస్ని తీసుకుంటూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న నయని షాకింగ్గా చూస్తూ, ఒక్క నిమిషం ఆగండి బాబు గారు, మీరు ఆ డబ్బులు వెనక్కి తీసేసుకోండి అని అనడంతో అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏమైంది నయని, ఎందుకు డబ్బులు వెనక్కి తీసుకోమంటున్నావు, అది మంచి పని కోసమే కదా, గాయత్రి అమ్మ పేరు మీద విరాళంగా ఇస్తున్నారు, ఎందుకు అలా అంటున్నావు అని విశాల్ అంటాడు. ఏమీ లేదు బాబుగారు, నేను ఆ డబ్బుల్ని మాత్రమే వెనక్కి తీసుకోమని చెప్తున్నాను, అంతేకాని విరాళం ఇవ్వొద్దని చెప్పట్లేదు, ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు సమయం సందర్భం చూసుకొని చేస్తే బాగుంటుంది, త్వరలోనే గాయత్రి అమ్మగారి పుట్టినరోజు వస్తోంది కదా, ఆ పుట్టినరోజు నాడు మనము అన్నదానం చేస్తాము, అలాగే ఈ డబ్బుల్ని కూడా తిలోత్తమ అమ్మగారి చేతుల మీదుగా ఇప్పిస్తాము, అన్నదానం కూడా తిలోత్తమ అమ్మగారి చేతుల మీదుగానే జరిపిస్తాము అని చెప్తున్నాను, సమయం సందర్భం ఉంటే బాగుంటుంది కదా అని నయని చెప్తుంది. అవును నయని, నువ్వు సూపర్, చాలా బాగా చెప్పావు, పుట్టినరోజు నాటే ఇదంతా కూడా చేస్తాము అని అంటూ, అమ్మ ఆ డబ్బులు నయని చేతికి ఇచ్చేయండమ్మా, ఆ రోజు ఇస్తాంలే అని అనడంతో ఇక తిలోత్తమ్మ చేసేదేమీ లేక ఆ డబ్బుల్ని నయని చేతికి ఇస్తుంది. నువ్వు ఈ మధ్య చాలా తెలివిగా మాట్లాడుతున్నావు నయని అని చెప్పి తిలోత్తమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని పరసు టెన్షన్ పడుతూ ఉంటాడు. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను నయని అంటూ విశాల్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. తర్వాత ఆ నయని ఆ 30 లక్షల బ్రీఫ్ కేస్ని చేతిలో పట్టుకొని, నీ పాపాలని అడ్డుకోవడం ఇప్పటి నుంచే మొదలైంది అమ్మగారు అని నయని అనుకుంటూ ఉంటుంది. తరువాత నయని గదిలో బెడ్ సర్దుకుంటూ ఉంటే అక్కడికి తిలోత్తమ వచ్చి, ఏంటే మంచి పని కోసం డబ్బులు అడిగితే నీ నిర్ణయంతో దాన్ని చెడగొట్టావు, అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా నాకే అడ్డుపడతావు అని తిలోత్తమ అంటుంది. అది మంచి పని కాదు అమ్మగారు, అది ముంచే పని, ఏదైనా మంచి పని కోసమైతే నేను అసలు అడ్డుపడనే పడను, నేను న్యాయం కోసమే ఉంటాను, నేను న్యాయం కోసం ఎవరి సైడ్ అయినా సరే ఉంటాను, అదే కనుక అన్యాయం చేసిన వాళ్ళైతే అది మొగుడైనా సరే మరి ఎవరైనా సరే అది అత్తైనా సరే అని తిలోత్తమ్ని ఉద్దేశించి చెప్తుంది. అప్పుడు వాళ్ళ పని చెప్తాను అని నయని అంటుంది. 30 ఏండ్లుగా నేను ఈ ఇంట్లో పాతుకుపోయి ఉంటే కేవలం 30 లక్షల కోసం నీ నిర్ణయంపై నేను ఆధారపడాలా అని తిలోత్తమ అంటుంది. ఏది ఏమైనా మంచి కోసమే నేను నిలబడతానని చెప్పాను కదా అమ్మగారు, అది మంచి పని కాదు ముంచే పని, అందుకే నేను అడ్డుకున్నాను, ఇలా మంచి పనులు కానప్పుడు నేను అడ్డుకుంటూనే ఉంటాను అని అంటుంటే, ఏంటే నోరు బాగా లేస్తోంది, కుక్కిన పెన్లా పడి ఉండేదానివి, ఇప్పుడు నోరు ఇంతలా లేస్తోందేంటి అని తిలోత్తమ అంటుంది. నా నిర్ణయానికి ఎవరైనా అడ్డు తగిలితే అది నా కోడలైనా సరే నేను వాళ్ళ సంగతి చెప్తాను అని తిలోత్తమ అంటుంటే, నేను కూడా అంతే అమ్మగారు, నాకు కూడా ఎవరైనా అడ్డు వస్తే అది మీరైనా సరే నేను చుక్కలు చూపిస్తాను అని నయని అంటుంటే, ఒక్కరోజులోనే ఎంత మార్పు, ఏంటి ఇలా మారిపోయావు, ఇలా మాట్లాడుతున్నావే అని తిలోత్తమ అంటుంది. అది ఎందుకో మీకు కూడా తెలుసు కదా అమ్మగారు అని నయని అనడంతో తిలోత్తమ ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో మీ మనస్సాక్షికి చాలా బాగా తెలుసు కదా అమ్మగారు, ఇప్పుడు మీరు మారినంత వరకు నేను ఇలానే మాట్లాడుతూ ఉంటాను, అది ఏమైనా సరే నేను అడ్డుకుంటూ ఉంటాను, అసలు మీరు మారకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుందో, మీ నిజస్వరూపం బయటపడిన రోజున మీ హీనస్థితి ఎలా ఉంటుందో మీకు అర్థం కావడం లేదు అని నయని అంటుంటే, అప్పుడు ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలా మాట్లాడతావు అంటూ తిలోత్తమ నయనిని కొట్టబోతుంది. అప్పుడు నయని తిలోత్తమ చేతిని అడ్డుపట్టుకుంటుంది. అయితే అప్పుడే విశాల్ అటుగా వెళ్తూ నయని తిలోత్తమ చేతిని పట్టుకోవడం చూసి నయని ఏంటి ఇదంతా కూడా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇది ఈరోజుటి ఎపిసోడ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.